రైటిక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి దీక్షను ప్రారంభించారు. తిరుమల లడ్డు ప్రసాదం అపవిత్రమైందని, వెంకటేశ్వర స్వామిని క్షమించమని కోరుతూ పవన్ కళ్యాణ్ దీక్ష చేపట్టారు. 11 రోజుల పాటు ఈ దీక్షను కొనసాగించనున్నారు. ఇక దీక్ష పూర్తయిన తర్వాత తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి దీక్షను ప్రారంభించారు. ఇక తిరుమల లడ్డు ప్రసాదం అపవిత్రమైందని, వెంకటేశ్వర స్వామిని క్షమించమని కోరుతూ పవన్ దీక్ష చేస్తున్నారు. 11 రోజుల పాటు ఈ దీక్షను కొనసాగించనున్నారు. ఇక దీక్ష పూర్తయిన తర్వాత తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నారు. రైటిక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి దీక్షను ప్రారంభించారు. తిరుమల లడ్డు ప్రసాదం అపవిత్రమైందని ఆయన తీవ్ర కలత చెందారు. వెంకటేశ్వర స్వామిని క్షమించమని కోరుతూ పవన్ దీక్ష చేస్తున్నారు. 11 రోజుల పాటు ఈ దీక్షను కొనసాగించనున్నారు. దీక్ష పూర్తయిన తర్వాత తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నారు. జ్యా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 జ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి దీక్షను ప్రారంభించారు. పవన్ కు దీక్షా కంకణాన్ని ఆలయ అర్చకులు కట్టారు. తిరుమల లడ్డూ ప్రసాదం అపవిత్రమైందని, వెంకటేశ్వర స్వామిని క్షమించమని కోరుతూ పవన్ దీక్ష చేస్తున్నారు. 11 రోజుల పాటు ఈ దీక్షను కొనసాగించనున్నారు. దీక్ష పూర్తయిన తర్వాత తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నారు. పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు. తిరుమల లడ్డూ అపవిత్రం కావడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ క్షమించు స్వామి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. మరోవైపు డిప్యూటీ సీఎం పర్యటన సందర్భంగా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. That's fine.